హలో అందరూ. రెగ్యులర్గా వంట తిని బోర్ కొడితే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. బాయిల్డ్ ఎగ్స్ని ఇంత బాగా వండుకొని తినచ్చా అని మీరే అనుకుంటారు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకొని అలా ఫ్రై చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం స్క్రాచెస్ లాగా పెట్టుకొని వాటిని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుుకొని అందులో ఒక ఎగ్ బీట్ చేసుకొని అందులో ఉప్పు కారం వేసి ఈ ఫ్రై అయిన ఎగ్ని అలా డిప్ చేసి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్ ఫ్రై అయ్యి మళ్ళీ ఈ ఆమ్లెట్ కోటింగ్తో ఫ్రై అయిన ఎగ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఒక రెండు మూడు టమాటోలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని టమాటాలను ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఈ వాటర్ ఉన్నప్పుడే ఎగ్స్ కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఈ రసం అంతా ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడ్డాక ధనియాల పొడి కూడా వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. ఇది అన్నం వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కూడా